ఏపీ రాజకీయాల్లో అసలు ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇక ఆంధ్ర రాజకీయాల వర్గాల్లో తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబుతో పాటు పార్టీ అభిమానులు కూడా షాక్ గురయ్యారు. కానీ చంద్రబాబు ఇవ్వడంతో వేరే ప్లాన్ ఉందేమో అని రాజకీయ వర్గాల్లో ఒక అంశం హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలకు స్వస్తి చెప్పి గత ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాజకీయాలని పూర్తిగా వదిలేసినట్టేనా అంటే దానికి సరైన సమాధానం దొరకట్లేదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు మరోసారి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు అక్కడ పార్టీ కేడర్ని అప్రమత్తం చేస్తున్నారట. ఇప్పటికే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రమణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలు నమోదు చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వారంలో 2 రోజులు తెలంగాణలో అందుబాటులో ఉంటానని వారు చంద్రబాబుకి తెలిపారట. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఏపీ రాజకీయాల్లో అసలు ఎవరు ఊహించిన విధంగా తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం మరియు చంద్రబాబుతో పాటు పార్టీ అభిమానులు కూడా షాక్ గురయ్యారు. కానీ చంద్రబాబు ఇవ్వడంతో వేరే ప్లాన్ ఉందేమో అని రాజకీయ వర్గాల్లో ఒక అంశం హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకు స్వస్తి చెప్పి గత ఎన్నికల్లోనే దెబ్బతిన్న తెలంగాణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా వదిలేసినట్టేనా అంటే దానికి సరైన సమాధానం దొరకట్లేదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు మరోసారి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు అక్కడ పార్టీ కేడర్ని అప్రమత్తం చేస్తున్నట్టుగా ఇప్పటికే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రమణకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాన్ని నమోదు చేయాలని జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు స్నేహం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా దూరమైనట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు 7 రోజుల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా కాంగ్రెస్తో స్నేహం చేసే దిశగా అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 10 సార్లు కలిసి చంద్రబాబు ఆయనకు మరింత దగ్గరయ్యారు. ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం మిత్రపక్షాలను ఏకం చేసేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు. అయితే తాను కూడా తలిస్తే దైవం మరొకటి తలిచిందని చందంగా చంద్రబాబు అంచులన్నీ పూర్తిగా తారుమారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రక్షాళన ఏదో తెలంగాణ వైపు నుంచే చేసుకుంటూ వద్దాం అన్నటువంటి ఫీలింగ్తో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా తన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర రాజకీయానికి తెర తీశారు. ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలెట్టుకుని ప్రస్తుతానికి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టి కొత్తగా నేను చెప్పిన ప్లాన్ని అమలు చేస్తూ టీడీపీ పార్టీ యొక్క శ్రేణులన్నీ కలిసి ముందుగా టీడీపీలో మెంబర్షిప్ తీసుకునేలా చేయండి అంటూ చాణక్య స్వేచ్ఛతో చంద్రబాబు నాయుడు రంగంలో దిగినట్టుగా అయింది.